హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ శారద. ఇప్పుడు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల ఉండలు అండి. ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే కనుక నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా ముందుగా మీకే వస్తాయి. అప్పుడు ఏది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. ఈ నువ్వుల ఉండలు అనేవి మనం స్పెషల్గా నాగుల చవితికి చేసుకుంటారు. ఎక్కువగా కూడా నాగుల చవితికి నైవేద్యం పెట్టడం కోసమని చేస్తారు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. ముందుగా అయితే నేను నువ్వులు తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో ఒక్కొక్కసారి రాళ్ళు అవి ఉంటుంటాయి, సో అందుకని మనం క్లీన్గా చూసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. లేదంటే మనం ముద్దలు చేసుకున్న తర్వాత కరకరా అంటుంది. ఇప్పుడు నేను నువ్వుల్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టు పెట్టుకున్నాను. అలాగే బెల్లం కూడా తురుముకొని ఆ బెల్లంని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా ముద్దలాగా మిక్సీ పట్టుకున్నాను. మనం ఫస్ట్ నువ్వుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాతనే మనం బెల్లం యాడ్ చేసుకొని తర్వాత ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత అంతా కూడా మనం నెయ్యి ఈ పిండికి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం అంతా కూడా కలిసేలాగా కలుపుకుందాము. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి సువాసన వస్తుంది, అందుకని నెయ్యి వేసుకోవాలి, బాగుంటుంది. చాలామంది అయితే నెయ్యి వేయరు, నేనైతే వేసుకొని చేసుకుంటాను. నాకు ఇలా అయితేనే ఇష్టం కాబట్టి నేను నెయ్యి వేసుకొని చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేదని అనుకునే వాళ్ళు అవాయిడ్ చేసి అలాగే ముద్దలు చుట్టేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ అయిపోయిందండి. ఈ పిండిని మనం ఒక్కొక్కటిగా తీసుకుని ఇలాగా మనం లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి, లడ్డూలు రెడీ అయిపోయాయి, నువ్వుల లడ్డూలు. ఇప్పుడు మనం పక్కన ఎండు కొబ్బరి తీసుకొని ఇలా తురుము పెట్టుకున్నాము. ఆ తురిమిన ఎండు కొబ్బరి పొడిలో మనము ఈ లడ్డూలు చేసుకున్నాం కదా, ఆ లడ్డూల్ని ఇలా దానిపైన కోటింగ్ చేసుకోవాలండి. అంతా కూడా ఒక్కసారి మరి లైట్గా అలా ప్రెస్ చేసేసి వదిలేసేయాలి. పైన అలా తినేటప్పుడు మనకి కొబ్బరి తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది, అందుకని నేను ఇలాగా ఎండు కొబ్బరి తురుముతో ఇలా పైన కోటింగ్ చేసుకున్నాను. చూడండి, ఇలాగా అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా చేసుకొని పెట్టుకున్నాను. చూసారు కదా, నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.